లాక్డౌన్ లో తాత్కాలిక మద్య నిషేధంతో మద్యం ప్రియులు పక్కదారి పడుతున్నారు. చివరికి గుడుంబ దొరికిన తాగేందుకు సిద్ధమవుతున్నారు. వీరిని ఆసరాగా తీసుకున్న కొందరు నిషేధిత గుడుంబ తయారు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్లో గుడుంబ తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకుని విచారించారు. వారి వద్ద 500 లీటర్ల ముడి పదార్థాలు గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబ తయారీ గుట్టు చప్పుడు కాకుండా తయారవుతుంది. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం జూబ్లీనగర్ శివారులో రహస్యంగా గుడుంబ తయారు చేస్తుండగా కరీంనగర్ టాస్క్ ఫోర్స్ రూరల్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుండి 500 లీటర్ల ముడి పదార్థాలు గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జూబ్లీనగర్కు చెందిన సంపంగి రాజు, గండికోట నరేష్ వీరిద్దరూ గుడుంబ తయారు చేసి మద్యం ప్రియులకు సరఫరా చేస్తున్నారని పోలీస్ అధికారులు ప్రకాష్, శశిధర్ తెలిపారు. రాత్రి వేళల్లో గుడుంబ తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేసి ఇద్దరిని పట్టుకున్నట్లు తెలిపారు. నాటుసారా తాగడం వల్ల ప్రాణహాని కలుగుతుందని చెప్పారు. యూరియా, పటిక బెల్లం, మురుకునీరు వాడడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతారన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. సీపీ కమలాసరెడ్డి ఆదేశాల మేరకు దాడులు కొనసాగిస్తామని చెప్పారు. ఈ దాడిలో ఎస్ఐ వంశీకృష్ణ పోలీసులు పాల్గొన్నారు.